హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ చందు. వెల్కమ్ టు మై ఛానల్ చందు ఫర్ అవర్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో నేను మీకు యాడ్స్ ఓకే గురించి చెప్తాను. యాడ్స్ ఓకే అనేది ఆల్రెడీ మీకు చాలామందికి తెలిసే ఉంటుంది, ఆల్రెడీ చాలామంది చేసేవాళ్ళు ఉంటున్నారు. నాకు ఎలా తెలిసింది అంటే, నాకు కామెంట్స్లోను నాకు వాట్సాప్ మెసేజ్లోను అందరూ ఏంటంటే యాడ్స్ ఓకే చాలా బాగుందన్న, యాడ్స్ ఓకే మేము చేస్తున్నాం మీరు కూడా చేయండి అని చెప్పి నాకు చాలామంది సజెస్ట్ చేసి చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకే ఓకే ఫ్రెండ్స్, నేను చెప్పబోయేది ఏంటంటే యాడ్స్ ఓకే నేను ఆల్రెడీ ఒక 2 మంత్స్ బ్యాకే రిజిస్టర్ అయ్యాను ఫ్రెండ్స్. నాకు టైం అనేది కుదరక చాలా లేట్గా చేస్తున్నాను. ఈ వీడియో కూడా చూసారు కదా, ఈ వీడియోకి లాస్ట్ వీడియోకి చాలా డిఫరెన్స్ వచ్చింది, ఒక 1 వీక్ దాదాపుగా వచ్చేసింది కదా. ఏంటంటే నేను కొంచెం బిజీగా ఉండడం వల్ల ఏంటంటే యాడ్స్ ఓకే మీకు చెప్పలేకపోయాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఓకే ఆ యాడ్స్ ఓకే గురించి ఈరోజు చెప్తాను. ఆ యాడ్స్ ఓకే గురించి అందరూ లక్కకుండా మీకు యాడ్స్ ఓకే అనేది ఎలా సైన్ అప్ అవ్వాలి, ఎలా ఎర్నింగ్స్ ఇస్తుంది అని చెప్పి అందరూ చెప్పే ఉంటారు, మీకు చాలా వీడియోస్లో చూసే ఉంటారు ఫ్రెండ్స్. ఈ యాడ్స్ ఓకే అనేది మనకి పేమెంట్స్ అనేది ఎందుకు ఇస్తుంది, మన దగ్గర నుండి మనీ ఎందుకు తీసుకుంటుంది, కంపెనీకి ఇన్వెస్టర్స్ మనం అవుతున్నాం, మనం కొంత అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేస్తే ఆ అమౌంట్ని వాళ్ళు తీసుకొని అడ్వర్టైజింగ్ చేసి దాని మీద వచ్చిన ప్రాఫిట్స్ మనకి ఇస్తున్నారు. ఇది ఎలా ఇస్తున్నారు అనేది నేను ఈ వీడియో లాస్ట్లో చెప్తాను. ఓకే చూస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియోని, మనం అదే మాట్లాడుకోబోతున్నాం. సో ఫ్రెండ్స్, యాడ్స్ ఓకే, యాడ్స్ ఓకేలో మనం సైన్ అప్ బోనస్ కింద మనం వచ్చేటప్పటికి $25 అనేవి మనకి సైన్ అప్ బోనస్ కింద ఇస్తారు. ఈ సైన్ అప్ బోనస్ $25 మనకి ఏంటంటే అనేది డిపాజిట్ అవుతుంది మన అకౌంట్లో సైన్ అప్ అవగానే. డిపాజిట్ అయ్యాక ఈ $25కి సంబంధించి మనకి డైలీ అంటే హవర్లీ ఇంత పర్సెంటేజ్ అనేది వస్తుంది, మనకి వీక్లీ అంటే మనకి మంత్లీ చూసుకుంటే 11% వరకు వస్తుంది. $25కి 11% అయితే ఎంతైతే అమౌంట్ ఉంటుందో ఆ అమౌంట్ అనేది మనకి అకౌంట్లో యాడ్ అవుతుంది, అది మనకి హవర్లీ అమౌంట్ యాడ్ అవుతుంది. మీరు చూసుకోవచ్చు కింద ప్లాన్స్ చూడొచ్చు, ఇక్కడ మీరు ఏమన్నా ఆ $25 కాకుండా మీరు ఇంకేమన్నా నేను ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఇక్కడ స్టార్టర్ ప్యాక్ ఉంది, క్లాసిక్, ప్రీమియం, ప్లాటినం, పార్ట్నర్, ఇలాంటి ప్లాన్స్ అన్నీ మీకు తెలిసే ఉంటే ఐడియా ఉండి ఉంటుంది. ఈ స్టార్టర్ ప్లాన్ వచ్చేటప్పటికి $10 నుండి $500 వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు, క్లాసిక్లో $100 to $5,000 ఇలా మీ ఇక్కడ అమౌంట్స్ ఉంటాయి చూసుకోండి. ఇక్కడ ఏంటంటే స్టార్టర్ ప్లాన్కి క్లాసిక్ ప్లాన్కి డిఫరెన్స్, మనకి మంత్లీ చూసుకుంటే దీనిలో 11% వస్తుంది, ఈ క్లాసిక్ ప్లాన్లో వచ్చేటప్పటికి 13% వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ రెండింటికి ఇదే డిఫరెన్స్ ఫ్రెండ్స్. మీకు ఎలా సైన్ అప్ అవ్వాలంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే మీకు సైన్ అప్ ఈ వెబ్సైట్ అనేది ఎలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యాక మీకు సైన్ అప్ అనే ఆప్షన్ ఉంది కదా, సైన్ అప్ మీద క్లిక్ చేయండి. సైన్ అప్ మీద మీరు క్లిక్ చేయగానే ఫ్రెండ్స్, మీరు సైన్ అప్ మీద క్లిక్ చేయగానే మీకు సైన్ అప్ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఫస్ట్ సైన్ అప్ ఫామ్లో వచ్చేటప్పటికి నేమ్, మెయిల్ ఐడి, మీ పాస్వర్డ్, పాస్వర్డ్ 2 టైమ్స్ చేసి ఇక్కడ క్యాప్చా ఇది సాల్వ్ చేసేయండి. క్యాప్చా సాల్వ్ చేసి రిజిస్టర్ మీద క్లిక్ చేయగానే మీకు మెయిల్కి ఒక కన్ఫర్మేషన్ లింక్ వస్తుంది, ఆ మెయిల్ కన్ఫర్మేషన్ చేయగానే మీకు ఏంటంటే అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది ఫ్రెండ్స్. నేను డైరెక్ట్గా లాగిన్ అయిపోతాను ఫ్రెండ్స్. చూసారు కదా, నేను లాగిన్ అయ్యాక డాష్బోర్డ్లో చూసుకుంటే మనకి ఇక్కడ ఏంటంటే డాష్బోర్డ్లో కనిపించే ఆప్షన్స్, ఇక్కడ డాష్బోర్డ్, డిపాజిట్ హిస్టరీ, మనం ఏదైనా డిపాజిట్ చేస్తే ఆ హిస్టరీ ఉంటుంది, ఎర్నింగ్స్ హిస్టరీ, మనకి వచ్చిన ఎర్నింగ్స్ హవర్లీ ఎంతెంత వస్తుంది అనేది ఇక్కడ ఎర్నింగ్స్ హిస్టరీలో చూసుకోవచ్చు. విత్డ్రాల్ హిస్టరీ, మనం ఏదైనా అమౌంట్ విత్డ్రా చేస్తే కనుక ఆ అమౌంట్ అనేది ఇక్కడ చూసుకోవచ్చు. మన రిఫరల్స్, మన రిఫరల్స్ అంటే మన కింద మన లింక్తో జాయిన్ వాళ్ళని ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇక్కడ చూడొచ్చు. ఓకే, బై ట్రాఫిక్ ప్యాకేజెస్, బై ట్రాఫిక్ ప్యాకేజెస్ అంటే మీరు అమౌంట్ అనేది కొంత డిపాజిట్ చేయాలి, ఆ డిపాజిట్ చేసిన అమౌంట్తో కొన్ని ప్యాకేజెస్ కొనాలి. మీకు ఆల్రెడీ ఇందుకు ముందు చూపించాను కదా, ఒక $10 ఇన్వెస్ట్ చేస్తే మీకు 11% మంత్లీ వస్తుందని. ఆల్రెడీ మనకి $25తో ఒక ప్యాకేజ్ అనేది బై చేసినట్టు చూపిస్తుంది, అది కూడా స్టార్టర్ ప్లాన్లో. $25 అనేవి మనకి స్టార్టర్ అంటే బోనస్ కింద ఇస్తారు, మీరు ఎవరి కింద ఏదైనా లింక్ ద్వారా జాయిన్ అయితేనే మీకు $25 అనేవి వస్తాయి ఫ్రెండ్స్. మీరు ఎవరైనా జాయిన్ అవ్వకపోతే కనుక నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుండి జాయిన్ అవ్వచ్చు, లేకపోతే కామెంట్స్లో ఏదైనా లింక్ ఉంటుంది ఆ లింక్తో అయినా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. మీరు ఎవరైనా ఇక్కడ చూసారు కదా, ఇక్కడ రిజిస్ట్రేషన్ డేట్ నాకు చూడండి, నేను ఆల్రెడీ June 24th జాయిన్ అయ్యాను ఫ్రెండ్స్. ఆల్రెడీ నేను 2 మంత్స్ బ్యాకేజ్ అన్నాను, నాకు ఏంటంటే టైం కుదరక ఈ వెబ్సైట్ అనేది మీకు చెప్పలేకపోయాను. ఓకే, మీకు ఎర్నింగ్స్ అనేవి చూసారు కదా, మీరు దీనిలో వర్క్ అయితే ఏముండదు, మీరు జస్ట్ ఇన్వెస్ట్ చేసి వదిలేస్తే ఏంటంటే ఆటోమేటిక్గా అదే జనరేట్ అవుతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు డిపాజిట్ ఎర్నింగ్స్ హిస్టరీ చూద్దాం ఒకసారి. ఈ $25కి మనకి ఎర్నింగ్ హిస్టరీలో మనకి హవర్లీ ఎంతైతే వస్తుంది ఇక్కడ చూడొచ్చు. మనం USDలో చూసుకుంటే ఇక్కడ 00008871 అనే USD అనేది మనకి ప్రతి హవర్లీ అంటే ప్రతి హవర్లీ మనకి ఏంటంటే అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, నాకు ఇప్పటి వరకు నేను ఇన్వెస్ట్ చేయకపోయినా ఏంటంటే నాకు 4.4 USD అనేది నా అకౌంట్లో క్రియేట్ అయ్యింది. అది ఎలా క్రియేట్ అయ్యిందంటే నాకు $25 బోనస్ వచ్చింది కదా, ఆ బోనస్కి వచ్చిన ఎర్నింగ్స్ ఏంటంటే ఈ $4.4. ఇవి డాలర్స్ మనం ఎప్పుడైతే ఎప్పుడు విత్డ్రా చేసుకోగలమంటే ఇవి 10 అవ్వాలి, మినిమం $10 అయితేనే మనం విత్డ్రా చేసుకోగలం. ఇప్పుడు విత్డ్రా ఆప్షన్ ఉంది కదా, ఈ విత్డ్రా ఆప్షన్ మనం క్లిక్ చేయగానే మనకి ఏంటంటే విత్డ్రా ఫామ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం $10 ఇచ్చేసి ఇక్కడ మనకి BTCకి విత్డ్రా చేసుకోవచ్చు, మన బిట్కాయిన్ అడ్రస్ ఇక్కడ ఇచ్చేసి సబ్మిట్ చేస్తే మీకు విత్డ్రా అనేది కన్ఫర్మ్ అయిపోతుంది.
ఫ్రెండ్స్ అసలు యాడ్స్ ఓకే అనేది మనకి ఎవ్రీ మంత్ ఈ 11%, 13%, 15% అనే అమౌంట్స్ మనకి ఎలా ఇస్తుంది అంటే, ఇప్పుడు మనకి ఒక కంపెనీ ఉంది అనుకుందాం, ఆ కంపెనీలో ఒక ప్రోడక్ట్ ఉంది, ఆ ప్రోడక్ట్ ఏంటంటే వీళ్ళు అడ్వర్టైజ్ చేస్తారు అంటే పబ్లిష్ చేస్తారనమాట. ఇప్పుడు ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీలో ఒక ప్రోడక్ట్ ఉంది, ఆ ప్రోడక్ట్ని ఈ యాడ్స్ ఓకే అనే వాళ్ళు అడ్వర్టైజ్ చేస్తారు. అడ్వర్టైజ్ చేసినందుకు గాను ఆ కంపెనీ నుండి వీళ్ళకి కొంత అమౌంట్ అనేది ఇస్తారు. వీళ్ళకి అడ్వర్టైజ్ చేయడానికి ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ కావాలి. ఈ ఇన్వెస్ట్మెంట్ ఎవరు ఇవ్వాలి? మనమే అవుతున్నాం. ఇప్పుడు ఇన్వెస్టర్స్ మనం అవుతున్నాం. కంపెనీ ఇప్పుడు యాడ్స్ ఓకే అనేది ఎంటర్ప్రెన్యూర్ అవుతుంది, వేరే కంపెనీ దగ్గర నుండి యాడ్స్ తీసుకుంటుంది. అక్కడ నుండి వచ్చిన యాడ్స్ని అడ్వర్టైజ్ చేయడానికి వీళ్ళకి మనీ కావాలి కదా. ఆ మనీ ఏంటంటే మనం ఇన్వెస్ట్ చేసిన మనీని వాళ్ళు తీసుకొని పబ్లిష్ చేస్తారు. పబ్లిష్ చేసినందుకు గాను కంపెనీ అనేది మనీ ఇస్తుంది కదా, ఆ మనీలో నుండి మనకు కొంత షేర్ అనేది ఇస్తారనమాట. అదే ఫ్రెండ్స్ మనకేంటంటే ఈ కంపెనీ అనేది రన్ అవుతుంది, ఒక ఫాలోయింగ్ ఉంది కాబట్టి ఏంటంటే మనకి ఇచ్చేది 11%. మనకి మొత్తం టోటల్గా రిటర్న్ రావడానికి ఒక 9.5 మంత్స్ నుండి 10 మంత్స్ వరకు పడుతుంది కాబట్టి మ్యాక్సిమం రన్ అవుతుంది. మీరు ఎవరైనా డిపాజిట్ చేసి ఎర్న్ చేసుకోవాలనుకున్నా కానీ దీనిలో డిపాజిట్ చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా, ఈ ఎర్నింగ్స్ అనేది ఎలా వేస్తుందో మీకు అర్థమైంది కదా. ఒక కంపెనీ దగ్గర నుండి వీళ్ళు అడ్వర్టైజ్మెంట్ తీసుకుంటారు, ఆ అడ్వర్టైజ్ చేయడానికి గాను వీళ్ళకి కొంత ఇన్వెస్ట్మెంట్ కావాలి. ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే మన దగ్గర నుండి ఇన్వెస్ట్మెంట్ తీసుకొని మనమే ఇన్వెస్టర్స్ అవుతాం. మన దగ్గర నుండి కొంత అమౌంట్స్ తీసుకొని ఆ అమౌంట్స్తో వాళ్ళు పబ్లిష్ చేసి ఈ పబ్లిష్ చేసాం కదా అని చెప్పి అంటే కంపెనీ దగ్గర నుండి ఏదైతే ప్రొడక్ట్ ఒక ప్రొడక్ట్ అనేది ఇస్తుంది కదా, ఆ కంపెనీ దగ్గర నుండి వీళ్ళు మనీ తీసుకుంటారు. అక్కడ నుండి వచ్చిన ప్రాఫిట్స్లో మనకి కొంత షేర్ అనేది ఇస్తారు. అలా అనేది కంపెనీ అనేది రన్ అవుతుంది. దీనికి ఒక ఎథిక్స్ అనేది ఉంది కాబట్టి మ్యాక్సిమం కొన్నాళ్ళు రన్ అవుతుంది. ఇంకెవరైనా ఇన్వెస్ట్ చేసి దీనిలో డిపాజిట్ చేసి ప్లాన్స్ ఏమైనా పర్చేస్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. మీకు ఎలా పర్చేస్ చేయాలి నేను ఆల్రెడీ చూపించాను కదా, ఇక్కడ మేక్ డిపాజిట్ ఉంది కదా, ఈ మేక్ డిపాజిట్ మీద క్లిక్ చేస్తే మీకు ఒక బిట్కాయిన్ అడ్రస్ అనేది వెళ్ళిస్తారు. మనం ఎంత అయితే ఎన్ని అయితే యూఎస్డీ డిపాజిట్ చేయాలనుకున్నాం అన్ని యూఎస్డీ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఒక 100 అయితే 100. ఓకే, సబ్మిట్ మీద మనం క్లిక్ చేసినట్లయితే మనకు ఒక బార్ కోడ్ అనేది వస్తుంది, అంటే ఒక బిట్కాయిన్ అడ్రస్ అనేది ఇస్తారు. ఈ బిట్కాయిన్ అడ్రస్ కాదు సరే మనం పంపించగానే ఒక 6 కన్ఫర్మేషన్స్ అవగానే మనకి అమౌంట్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. ఆ రిఫ్లెక్ట్ అయిన అమౌంట్తో మనం యాడ్ ప్యాక్స్ బై చేయొచ్చు. బై చేసిన ప్యాక్స్తో మనకి అవర్లీ ప్రాఫిట్స్ వస్తాయి కదా, అది విత్డ్రా చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి. థ్యాంక్ యూ.